యేసయ్య చెప్పిన అనేక ఉపమానాల్లో బుద్ధిగల కన్యకల ఉపమానం కూడా ఒకటి. మత్తయి సువార్త 25:1-13 ఈ ఉపమానం మనకు కనిపిస్తుంది. ఇందులో పరలోకానికి యేసయ్య రాకడకు సంఘ సిద్ధపాటుకు సంబంధించిన ఎన్నో నిగూఢమైన విషయాలను యేసయ్య నాడు ఈ ఉపమానం ద్వారా తన శిష్యులకు చాటి చెప్పాడు. ఒకసారి యేసయ్య శిష్యులు ఆయనతో, నీ రాకడకు యుగ సమాప్తికి సంబంధించిన సూచనల గురించి తెలుపమన్న సందర్భంలో ఈ ఉపమానాన్ని బోధిస్తాడు. ఈ ఉపమాన సారాంశం ఏమిటంటే, యూదుల ఆచారం ప్రకారం వారి వివాహ వేడుకల్లో భాగంగా పెండ్లి కుమార్తె, ఆమెతో పాటు కొంతమంది కన్యకలు పెండ్లి కుమారుని సాదరంగా ఆహ్వానించడానికి విడిదిగృహంలో ఎదురుచూస్తూ ఉంటారు. పెండ్లి కుమారుడు వచ్చే ముందు మాత్రం, పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు, అతడిని ఎదుర్కొనడానికి రండి అంటూ ఒక వ్యక్తి వచ్చి కేకలు వేస్తూ వేచి ఉన్నవారిని హెచ్చరిస్తాడు. ఇక్కడ యేసయ్య చెప్పిన ఈ ఉపమానంలో కూడా 10 కన్యకలు రాబోయే పెండ్లి కుమారుని కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వారిలో 5 బుద్ధిగల కన్యకలు, మరో 5 బుద్ధిలేని కన్యకలు. బుద్ధిగల కన్యకలు బయలుదేరి వెడుతూ తమతో పాటు దివిటీలు, వాటితో పాటు సిద్ధిలలో కొంత నూనె తీసుకుని అక్కడకు వెళతారు. కానీ ఈ బుద్ధిలేని కన్యకలు మాత్రం నూనె పట్టుకెళ్ళక కేవలం దివిటీలను మాత్రమే వారితో పాటు తీసుకుని వెళతారు. అయితే ఆ పెండ్లి కుమారుడు రావడం కొంత ఆలస్యం కావడంతో ఆ 10 కన్యకలు నిద్రలోకి చారిపోతారు. అలా వారు నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు, అతన్ని ఎదుర్కొనడానికి రండి అంటూ ముందుగా ఒకడు వచ్చి కేకలు వేస్తాడు. వెంటనే ఆ 10 కన్యకలు లేచి తమ దివిటీలను వెలిగించి సిద్ధపడడం ప్రారంభిస్తారు. నూనెను సిద్ధిలలో పోసుకొని తమతో పాటు తెచ్చుకున్న 5 బుద్ధిగల కన్యకలు పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడగలిగారు. కానీ ఎవరైతే నూనె తెచ్చుకోకుండా వచ్చారో ఆ 5 బుద్ధిలేని కన్యకలు మాత్రం తమ దివిటీల్లో నూనె లేక దివిటీ ఆరిపోవడం వలన విడిదింటికి వస్తున్న ఆ పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి సిద్ధపడలేకపోతారు. వెంటనే వారు బుద్ధిగల కన్యకల దగ్గరకు వెళ్ళి, మా దివిటీలు ఆరిపోతున్నవి కనుక మీ దగ్గర ఉన్న నూనెలో కొంచెం మాకు కూడా ఇవ్వండి అని వారిని అడుగుతారు. వారు, మా దగ్గర ఉన్న నూనె మనందరికీ చాలదేమో, మీరు నూనె అమ్మేవాని దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమని చెబుతారు. వెంటనే ఆ బుద్ధిలేని కన్యకలు 5 నూనె అమ్మవాని దగ్గరికి పోయి నూనె తీసుకుని తిరిగి వచ్చేలోగా పెండ్లి కుమారుడు రానే వస్తాడు. సిద్ధపాటు కలిగి ఉన్న ఆ బుద్ధిగల కన్యకలు 5 అతనితో కలిసి ఆ పెండ్లి విందుకు లోపలికి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే వారు పెండ్లి కుమారుడితో పాటు లోపలికి వెళ్ళారో ఆ వెంటనే ఆ విందుశాల తలుపులు మూసివేయబడతాయి. ఇంతలో నూనె కోసం వెళ్ళిన ఆ 5 కన్యకలు కూడా అక్కడికి రానే వస్తారు. మూసి ఉన్న ఆ తలుపుల ముందు నిల్చుని, అయ్యా అయ్యా తలుపు తీయండి అని ప్రాధేయపడతారు. ఆ పెండ్లి కుమారుడు వచ్చి వారిని చూసి, మిమ్ముని నిరుగనని నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో అంటాడు. ఈ ఉపమానం యేసయ్య తన శిష్యులతో చెప్పాక తన రాకడకు సంబంధించిన ఏ దినమైనను గడియైనను మీకు తెలియదు గనక మెలకువగా సిద్ధపాటు కలిగి ఉండమని వారితో చెబుతాడు. ముందు మనం అనుకున్నట్లుగా ఈ ఉపమానం యేసయ్య రాకడకు సంబంధించిన ఎన్నో మర్మాలను మనకు బోధిస్తుంది. ఈ ఉపమానంలో పెండ్లి కుమారుడు యేసయ్యగా, పెండ్లి కుమార్తె సంఘముగా, కన్యకలు సంఘమును 2 రాకడకై సిద్ధపరిచే సేవకులు అని బైబిల్ పండితుల అభిప్రాయం. ఇక కన్యకల విషయానికి వస్తే, 10 కన్యకలు ఆ వివాహానికి పిలువబడ్డారు. 10 కూడా దివిటీలను కలిగి ఉన్నారు. కానీ ముందు చూపు ఉన్న బుద్ధిగల కన్యకలు మాత్రం తమ సిద్ధిలలో కొంత నూనెను వారితో పాటే తీసుకుని వెళ్ళారు. నూనె అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యం కాబట్టి నిర్గమకాండము 27:20 చెప్పినట్లుగా సిద్ధపాటు లేని 5 బుద్ధిలేని కన్యకలు అర్ధరాత్రి వేళ వస్తున్న ఆ పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనలేకపోయారు. సిద్ధపాటుతో ఎదురుచూస్తున్న మిగిలిన 5 బుద్ధిగల కన్యకలు మాత్రం ఆ పెండ్లి కుమారుని ఎదుర్కొని ఆయన ఇచ్చు విందుకు ఆయనతో పాటు హాజరు కాగలిగారు. బుద్ధిలేని కన్యకల వలె మనం పరిశుద్ధాత్మతో నింపబడక ఏమాత్రం సిద్ధపాటు కలిగి ఉండకపోయినా దానికి తగిన మూల్యం తప్పక చెల్లించవలసి ఉంటుంది. తలుపులు మూసి గడియ వేయబడ్డాక మనం ఎంతగానో అయ్యా అయ్యా అంటూ ఆ విందుశాల ముందు పడి రోధించినా కూడా ఉపయోగం ఏమాత్రం ఉండదు. నీవెవరో నాకు తెలియదు అనే సమాధానమే వస్తుంది. కాబట్టి బుద్ధిగల కన్యకల్లా మనము పరిశుద్ధాత్మ అనబడే నూనెతో సిద్ధపాటు కలిగి యేసయ్య 2 రాకడ కొరకు నిరీక్షణ కలిగి జీవించాలి. ఏ ఒక్కరూ నశించిపోవుటకు ఇష్టం లేని మన తండ్రి మనలో మార్పు కోసం దీర్ఘశాంతము గలవాడే ఎదురుచూస్తున్నాడు. ఏ క్షణమైనా ఆయన రావచ్చు. కాబట్టి దేవుని దినపు రాకడ కోసం కనిపెట్టుకుని ఉండాలి. కాబట్టి మనము దీపముండగానే ఇల్లును చక్కబెట్టుకుందాం.
ప్రభువు రాకడ కొరకై నిరీక్షణతో వేచి ఉందాం. తండ్రిని ఎదుర్కొని ఆయనతో కలిసి నిత్యరాజ్యంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి హాజరై పరిశుద్ధుల విందులో మనము మన తండ్రితో కలిసి పాల్గొందాము. అట్టి కృపాధన్యతను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను పోస్ట్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. తన రహస్య రాకడలోని పరమార్థం పరిశుద్ధులను తనతో తీసుకువెళ్లడమే. ఆపై 7 సంవత్సరాల పాటు సంభవించే భయంకరమైన దుఃఖదినాల నుండి తన వారిని కాపాడుకోవడమే అని రాప్చర్ లేదా రహస్య రాకడ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అని మనం భావించవచ్చు. దీనికి సంబంధించి మరికొంతమంది దైవజనులు శ్రమదినాలను బడే 7 సంవత్సరాలు రహస్య రాకడకు ముందే వస్తాయి అని కూడా అంటారు.